ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కమ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా మీరు ఏదైనా స్థిరాస్తి కొనదలుచుకుంటే చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్ అయినా కూడా సదరు వెండార్కి అధికారం లేదు, ఇది చెల్లదు అని గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల ధర్మాసనం సూరజ్ ల్యాంప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ముగ్గురు జడ్జీల ధర్మాసనం తీర్పుని ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గౌరవ జడ్జీల పేర్లు ఎవరెవరు అంటే జస్టిస్ ఆర్వి రవీంద్రన్, జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ హెచ్ఎల్ గోఖలే. ఈ ముగ్గురు జడ్జీల ధర్మాసనము గతంలో తీర్పుని ఇవ్వడం జరిగింది. వీళ్ళ తీర్పు ఏం చెప్తుందంటే ఈ రియల్ ఎస్టేటు డెవలపర్సు, ఈ రియల్ ఎస్టేటు కంపెనీ వాళ్ళు ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టే విధంగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో రిజిస్టర్ చేసుకుని ఈ ప్లాట్లు కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ బిల్డింగ్లు కానీ స్థిరాస్తులు కానీ అమ్ముతున్నారు. కాబట్టి అటువంటి సేల్స్ ఇకపై చెల్లవు. ఎవరైనా సరే అమాయకులు, వెండీస్ అంటే బయ్యర్స్ అంటే కొనుక్కునేవాళ్ళు, ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్ అయినా వాళ్ళ ద్వారా మీరు కొనుక్కుంటే అటువంటి సేల్స్ చెల్లవు అని ఘంటాపథంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ప్రాపర్టీలు కొనాలి అని అనుకుంటే రియల్ వెండార్ ఎవరైతే ఈ ఆస్తి యొక్క ఓనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ ప్రకారము దేశంలో ఏ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్ అయినా కూడా వాళ్ళ ద్వారా కొన్న ఏ సేల్ డీల్ అయినా సరే చెల్లము అని చెప్పేసి తెలుస్తోంది. కాబట్టి నేను ప్రజలందరికీ విన్నపించేది ఏంటంటే మీరు మీ అమూల్యమైన డబ్బును సేవింగ్ పెట్టుకుని ఫ్యూచర్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేకపోతే మీ పిల్లలకి ఇద్దామనుకునో లేకపోతే వృద్ధాప్యంలో మీరు నివసిద్దామనుకునో ఏదో ఆ సేవింగ్ అంతా కలిపి ఒక ప్లాటో ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇటువంటి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చూపించి మీకు ఆశ పెట్టి 2 రూపాయలు తక్కువతో మీకు అమ్ముతున్నాము అని అంటే మీరేదో ఆశపడే అది రిజిస్టర్ చేసుకుంటే అటువంటివి చెల్లవు. కాబట్టి ఇకపై ఏదైనా మీరు ప్లాట్లు కొనాలి, ఇల్లు కొనాలి, స్థిరాస్తి కొనాలి, బిల్డింగ్లు కొనాలి అనుకుంటే డైరెక్ట్గా ఎవరైతే అమ్ముతున్నారో ఓనర్ వాళ్ళ దగ్గర నుంచే మీరు రిజిస్టర్ చేసుకోండి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏం చెప్తుంది, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు రాలేని పరిస్థితిలో తన పవర్ని వేరే వ్యక్తికి టెంపరీగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమని. ఈ రిజిస్ట్రేషన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టే విధంగా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టడానికి ఈ విధంగా వెనకదారి వస్తున్నారు. కాబట్టి అది గ్రహించి గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల ధర్మాసనం గతంలో ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును అనుసరించి ఇండియాలో ఏ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన సేల్స్ ఏవైనా ఉంటే అవి చెల్లవు, అవి చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకే టైటిల్ ఇంకా రాలేదు. వాళ్ళకి టైటిల్ రానప్పుడు వాళ్ళు మీకు ఎలా అవుతారు? కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీరు ఇటువంటి ట్రాన్సాక్షన్స్లో మీరు ఎంటర్ అయ్యి మీ డబ్బులు, మీ టైము కోట్ల చుట్టూ తిరగడము ఇవన్నీ తప్పించుకోవడానికి ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చేయకండి. మీరు ఏదైనా కొనాలనుకుంటే డైరెక్ట్గా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర కొనండి, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి సేల్ డీళ్ళు, వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే చేసుకుని వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నా అడ్వైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.